అండి, సండే వచ్చిందంటే ముక్కలేంది ముద్దది కదా మనకి. అలాంటప్పుడు మటన్ తెచ్చుకుందామంటే బడ్జెట్లో లేనిది. చికెన్ అయితే ఎప్పుడు ఒకటే రొటీనా? అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఈజీగా టేస్టీగా. మళ్ళీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని, గిన్నె హీట్ అయిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ 3 మీడియం సైజు ఉన్నవి. ఈ విధంగా ఆమ్లెట్ కట్ చేసుకుంటాము, ఆ విధంగా కట్ చేసుకొని కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. 1/2 టీ స్పూన్ నిండా అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకుని చికెన్ అందులో యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్కు చూపిస్తున్నానండి. 3 మీడియం సైజు ఉన్నవి ఆనియన్ తీసుకోండి, లేదా కిలోకి అయితే ఒక 5 నుంచి 6 వరకు ఆనియన్స్ యాడ్ చేసుకోండి అందులో. ఈ విధంగా మొత్తం అందులో వేసేసుకోవాలి. చిటికెడు పసుపు, ఉప్పు మీ రుచికి తగినంత యాడ్ చేసుకొని మళ్ళీ ఒకటిసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి, నీస్ వాటర్ అన్నీ పోయే వరకు. ఇప్పుడు మసాలా చూద్దాము. నేను 1/2 కేజీ చికెన్కి చూపిస్తున్నానండి. కేజీకి అయితే నేను చూపించే ఆనియన్ అయినా సరే, టమాటా అయినా సరే 2 నుంచి 3 వరకు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 3 మంచి ఎర్రటివి మగ్గిన టమాటాలు తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా రావాలి మెత్తగా. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి చికెన్ చూద్దాము. చూడండి, చికెన్లోకి వచ్చిన వాటర్ అన్నీ మొత్తం ఇంకిపోయినాయి. ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అందులో యాడ్ చేసేసుకోవాలి. కారం మీ రుచికి తగినంత వేసేసుకోవాలి, ఉప్పు మీ రుచికి తగినంత. కారం కొంచెం ఎక్కువనే తీసుకోండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చికెన్కి. నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ నిండా కారం యాడ్ చేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నిండా చికెన్ మసాలా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చికెన్కి మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా పడతాయి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకా చూడండి ఎంత చక్కగా కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ విధంగా మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తండి, ఆయిల్ మొత్తం పైకి ఎంత బాగా కనబడుతుందో. మళ్ళీ ఇంకోసారి కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం పోసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని 5 నుంచి 6 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవద్దండి, సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది, చికెన్ రెడీ అయిపోతుంది. 5-6 మినిట్ అయిన తర్వాత ప్లేట్ తీసి చూపిస్తా. చూడండి ఎంత చక్కగా ఆయిల్ పైకి వచ్చి కలర్ కూడా ఎంత చక్కగా కనబడుతుందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తక్కువ మసాలాతోని చాలా రుచికరమైన చికెన్ రెసిపీ రెడీ అయిపోతుంది. మన మసాలాలు కూడా ఏమి వేయలేదండి, చికెన్ మసాలా కారం అవే వేసినాము, మసాలా వేరేది ఏ యూజ్ చేయలేదు. చూడండి గ్రేవీ కూడా ఎంత చక్కగా కనబడుతుందే. మనం చపాతి అయినా సరే, పూరి అయినా సరే, పలావులు అయినా సరే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎక్కువ చికెన్ యూజ్ చేసేది ఉంటే కిలో వరకు ఆనియన్స్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి, టమాటాలు అనేది ఎక్స్ట్రా తీసుకోండి. సేమ్ ఇలాగే ప్రాసెస్ చేసుకోండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఒకటే రకంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. మళ్ళీ ఎలా అనిపించింది చికెన్ రెసిపీ, మీకు కూడా నచ్చేసింది కదా. ఈసారి ఎప్పుడు మటన్ తేలేదని ఫీల్ కాకుండా నా లెక్క మటన్ లవర్స్ అయితే ఇలా చికెన్ కూడా టేస్టీగా ఈజీగా ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.